గాంధీ, ఏంటి ఏంది ఇప్పుడు 27వ తారీఖు మెరుపు సమ్మెకి సిద్ధంగా ఉండాలన్నారు? 22వ తారీఖు 24వ తారీఖు నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెరుపు సమ్మెకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా? అంటే సమ్మెకి అనేది నేరుగా వీళ్ళు ఉద్యోగ సంఘాలు ఎప్పుడూ వెళ్ళిన దాఖలాలు లేవు. సమ్మెకి ముందు వాయిదాలు ఈఎంఐ లాగా పెడతారు అన్నమాట. ఈఎంఐ ఒకటి లాగా. గేట్ డిమాన్స్ట్రేషన్, ఈఎంఐ అంటే ఇన్స్టాల్మెంట్స్గా పోరాటం. ఓకే. గేట్ డిమాన్స్ట్రేషన్ గేట్ బయట, ఇన్ గేట్ డిమాన్స్ట్రేషన్ గేట్ లోపల, తర్వాత ఆఫీస్లో 40 బ్యాడ్జీలు, తర్వాత లంచ్ అవర్లో డిమాన్స్ట్రేషన్ అంటే లంచ్ అవర్లో మీటింగ్ పెడతాం, ఆ తర్వాత పెన్ డౌన్, టూల్ డౌన్, ఇట్లా రకరకాలైన ఒక 7-8 అంటే 7-8 అంటే సుమారు 15 రోజులు అట్లా అయిన అంటే తర్వాత ఇప్పుడు అప్రూవల్. గిన్నెలు తీసుకొని సౌండ్ చేసే పరిస్థితులు, గంట కొట్టే పరిస్థితులు. డెమాన్స్ట్రేషన్లో చాలా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అంటే ఓకే. ఒక్కోసారి ఒక్కో రకం ఒక పెట్టుంటారు, పూట ఒక్కోసారి భోజనం చేయకుండా నిరసన ఉద్యోగ సంఘం తెలియజేసేది ఏమైనా ఉంటుందా? ఉంటాయి. రిలే దీక్షలు ఉంటాయి. అందరూ ఆఫీస్కి వెళ్ళి పుష్పగుచ్చాలు, పుష్పాలు ఇచ్చేవి ఉంటాయి, గులాబ్ పూలు ఇవ్వడం ఓకే. ఉంటాయి, అన్ని ఉద్యోగ రకరకాల సంఘాల నాయకులు ఇట్లా ఉద్యోగులు ఎన్నీ ఉంటాయి. పెడతారా? ఉద్యోగులకి అన్ని ఉద్యోగ సంఘాల రకరకాలు నాయకులు పెడతారా? లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు, రాజకీయ నాయకులు వాళ్ళకి పెడతారా? వీళ్ళు వాళ్ళకి పెడతారా పుష్పగుచ్చాలు? అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎమ్మెల్యేలు ఇంటి ముట్టడి అని చెప్పి ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వటం, అవి కూడా ఈ మధ్యలో యాడ్ చేశారు. ఇందులో కూడా ఈ దశల వారీ ఉద్యమం పేరిట ఏదైతే కార్యాచరణ ఉంటుందో దాంట్లో అది కూడా యాడ్ చేశారు. అంటే ఇప్పుడు ఎన్ని అయితే సజ్జల ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కాదు కాదు ఎన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగి చేస్తున్నారా? లేకపోతే ఆయన పంపించాడు లిస్ట్ ఇది ఇలా చేయండి అని, లేకపోతే వీళ్ళందరూ వీళ్ళుగా డిసిషన్ అసలు తీసుకు అసలు అసలు వీళ్ళు ఎవరికి లిస్టులు గిస్టులు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు చేసేస్తారు. అంటే ఇప్పుడు 27వ తారీఖు ఒక సంఘం అని అంటే నేను 24వ తారీఖు లోపు నోటిఫికేషన్ వచ్చేసిద్ది కదా, 27వ తారీఖు మరి సమ్మె చేయడానికి ఇంక ప్రభుత్వం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎవరు డిమాండ్ చేస్తారు? చేయడానికి ఉండదు కదా. అంటే లాస్ట్ టైం ఏదైతే వీళ్ళు సిపిఎస్ విషయంలో బెండ్ అయ్యి జిపిఎస్ ఒప్పుకొని కొంతమంది ఒప్పుకోక, ఇచ్చిన జిపిఎస్ కూడా క్లారిటీ లేక ఓపీఎస్ కావాలని కొంతమంది, సిపిఎస్ రద్దు చేయాలని కొంతమంది, ఈ ఇష్యూ అసలు పూర్తిగా సెటిల్ అవ్వకుండానే మనం ఇప్పుడు చూసినటువంటి బయటలో వచ్చిన ఆయన ఏపీజేఏసీ చైర్మన్ ఆయన బండి శ్రీనివాస్ గారు సీఎం గారు ఎదురుకుండా ఫస్ట్ సీట్లో కూర్చుని మనం ఏమంటాం అంటే దాన్ని కేరళ వాయిద్యాలు అంటున్నారు ఈ మధ్య కొత్తగా, కేరళ వాయిద్యాలు వాయించినట్టుగా. అబ్బా అసలు ఇటువంటి ముఖ్యమంత్రి మాకు దొరకటం మా పూర్వజన్మ సుకృతం, చాలా అదృష్టం, చాలా మేము అసలు మేము ఇటువంటి ముఖ్యమంత్రిని గతంలో మేము ఎన్నడూ చూడలేదు. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అబ్బబ్బబ్బబ్బా ఎన్ని చేశారంటే అని చేశారు. అంటే అందులో అలా చెబితేనన్నా ముఖ్యమంత్రి గారు ఏమైనా కరుణిస్తారా ఏమైనా, అలాగన్నా ఏమన్నా వరాలు ఏమన్నా వస్తాయనే ఉన్నటువంటి ఆశతోటా? అన్ని ఆశయం కాదు. అప్పటికే ఇప్పుడు ఉన్నటువంటి 4 స్తంభాలు ఉన్న 4 అసోసియేషన్లో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మా సూర్యనారాయణ గారి సంబంధించిన గ్రూప్ లో 6 గ్రూప్ మీద కేసు పెట్టి, 5-7 గ్రూప్ మీద కేసు పెట్టి 6 గురిని అరెస్ట్ చేసి లోపలేశారు. ఈ సూర్యనారాయణ గారు 3-4 నెలలు తప్పించుకుని ఏదో యాంటిసిపేటర్ తెచ్చుకుని అట్ట ఆయన ప్రస్తుతం అటు ఇవాళ తిరుగుతున్నారు. మీటింగ్ ఆయన కూడా అబ్బా అనుభవం వచ్చాడా? ఉందో లేదు ఆయన మీటింగ్ ఆయన రారు. ఇది ఏపీజేఏసీ కదా, ఓ, ఏపీజేఏసీ మరి అయితే అమరావతి, ఆ విజువల్ ఏపీజేఏసీ వేశారు అయితే. గోపరాజు గారిది, ఏపీజేఏసీ అమరావతి, వీళ్ళు నలుగురు ఓకే. కలిసి ఏంటంటే ఐక్యం అన్నమాట. సచివాలయ ఉద్యోగులు అంటే చెప్పనవసరం లేదు మనకి, అది దాదాపుగా గవర్నమెంట్కి సంబంధించి ఒక జేబు సంస్థగా చెప్తూ ఉంటారు కాబట్టి అది పెద్ద వాళ్ళు ఉద్యమం కార్యాచరణ అన్ని కూడా చాలా తక్కువ అక్కడ. ఎక్కడో రైల్వే స్టాప్ తెలియదు, లాస్ట్ చలో విజయవాడ అప్పుడు మాత్రమే వాళ్ళు కలిశారు. ఆ ఓకే రోజుతోనే మళ్ళీ అంత గవర్నమెంట్ దిగి రావటం అంత గోలగోల ఓకే అయిపోయి ఇదైపోయింది. ఓకే. అయితే ఇప్పుడు మరి బండి శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా మరి అంటే 3 నెలల క్రితం 4 నెల క్రితం అసలు అద్భుతంగా సార్ మీరు అద్భుతం, ఆహా ఓహో ఓహో అని చెప్పి అంతా సీఎం గారిని పొగిడినవాళ్ళు. ఈరోజు మరి అంటే 3 నెలల టైం బాగుండు ఇచ్చారా, 4 నెలల్లో మేము నెరవేరుస్తాం అని చెప్పారు. ఏమి ఇచ్చారో తెలియదు, అన్నీ అయిపోయినాయి అని చెప్పి పూలాభిషేకాలు పాలాభిషేకాలు అబ్బాబ్బా విపరీతంగా చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వాటిని ప్రక్షాళన అంటే ఎంప్లాయీస్ ఒప్పుకోరు కదా, సంఘాలు వెళ్ళి ఊరినే తలాడు నుంచి వచ్చేస్తే వచ్చిన తర్వాత ఎంప్లాయీలు ఏం తెచ్చావు మాకంటే ఇస్తా ఉన్నారు సీఎం అంటే ఎన్ని రోజులు చూస్తారు, 2 నెల రోజులు చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, కానీ ఇప్పుడు 4 సంవత్సరాల 10 నెలలు4 నెలల చూశారు కదా. అంటే ఇక్కడ 4 నెల సంవత్సరాల 15 రోజులు చాలా ఎపిసోడ్లు ఉన్నాయి. అంటే లాస్ట్ మనం రీసెంట్ గా ఏదైంది అది చూసుకోవాలి. రీసెంట్ గా అయింది 3 నెలల క్రితం, ఎప్పుడో 4 నెల క్రితం సీఎం గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా సిపిఎస్ రద్దు కాదు జిపిఎస్ అని చెప్పి మధ్యస్థంగా తీసుకొస్తాం, జిపిఎస్ విషయంలో ఒప్పుకున్నప్పుడు సగం మంది ఏమో ఆ జిపిఎస్ ఒప్పుకోలేదు,
జీపీఎస్ ఒప్పుకున్నాడు కూడా, జీపీఎస్ ఫలితాలు ఏంటి అసలు ఏంటి అనేది ఇప్పటివరకు కూడా క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉంది. సో ఏంటంటే ఉద్యోగ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగులు ఏమి ఊరుకోరు, వీళ్ళకి కూడా అంటే ఇప్పుడు అంతకుముందు కంట్రోల్గా విభజించు పాలించు అనేటువంటి విధంగా అందులోకి ఇద్దరు విభజిస్తే కొంతమంది ఒప్పుకున్నారు కొంతమంది ఒప్పుకోలేదు అనేటువంటిది ఉంటుంది, అంతే కదా. ఆ రకంగా విభజించి అంతే. డివైడ్ చేసి వాళ్ళు అనుకున్నటువంటి దాన్ని అంగీకరించారు. వాళ్ళు ఒప్పుకుంది మీరు ఎందుకు విభజించి ఒప్పుకోలేదని విభజించి పాలించేది 2014 నుంచి మొదలు పెడతాం జరిగింది అంతా. కొంతమంది ఏళ్ళు అసలు ఏపీ ఎన్జిఓస్ ని రెండు చేయటం, రెండు మూడు చేయటం, అట్లా ఒక హైరార్కి ప్రకారం అంతా డివైడ్ చేసుకుంటూ వచ్చి చివరికి వచ్చేటప్పుడు నాలుగు గ్రూపులు అయిపోయింది. ఓకే, ఈ నాలుగు గ్రూపులకి ఎవరికి వారే ఏమన్నా తీరి ఎప్పుడన్నా ఒక కామన్ ఎజెండా మీద మాత్రం తప్పితే అందరూ ఎవరి పని వాళ్ళే, ఎవరి సంఘం వాళ్ళే అనే దాంట్లో రైట్. ఓకే గాంధీ, పెండింగ్ డిఏలు, ఐఆర్లు, కాంట్రాక్టులు, క్రమబద్ధీకరణ, పిఆర్సీలు, ఇవో చాలా ఉండి ఇప్పుడు అవి చదువుతా పోతే మనకి ఎరగంట పట్టిద్ది. కానీ మొత్తానికి లాస్ట్ రోజుల్లో తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నారు ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు. మరి ప్రభుత్వం దిగిరాక తప్పదని చెప్పి గట్టిగా నొక్కి ఒక్కని చెప్పాలేమో మనం. సరే కానీ చూద్దాం నెక్స్ట్ సార్.